కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన 47 రోజుల తర్వాత ఈ రోజు మద్యం షాపులు తెరుచుకుంటున్న సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మద్యం షాపుల ముందు మద్యం ప్రియులు బార్లు తీరారు. ఈ దృశ్యాలు మనం చూద్దాం. చాలా రోజుల తర్వాత మందు అందుబాటులోకి రావడంతో మద్యం ప్రియుల ఆనందంపై మా ప్రతినిధి కెమెరామ్యాన్ రవితో ఎర్ర జాన్సన్ మద్యం ప్రియులు ఇట్లా లైన్ కట్టిన పరిస్థితి కూడా మనం ఇక్కడ దృశ్యంలో చూడొచ్చు. అయితే అయితే ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే 47 రోజులుగా మద్యం లేక ఇబ్బందులు పడ్డ పరిస్థితుల్లో కాసేపట్లో మందు దొరుకుతున్న ఆనందంతో ఇట్లా లైన్ కట్టిన పరిస్థితి ఒకసారి అడిగి తెలుసుకుందాం. మొదటిసారి మందు తీసుకుంటున్న వ్యక్తితో ఒకసారి ఆయన సంతోషాన్ని పంచుకున్నాం. మేము 47 రోజులు అంగమించినాము. ఈ కర్మ ఏమో మాకు కర్మ అయింది. ఆ కర్మ ఎలా వేసుకుంటున్నాం? ఆ కర్మ అనేది ఇలా తీరిపోతున్నారు. అంటే ఇప్పుడు సంతోషం ఉందా బాధ ఉందా? సంతోషం ఉంది. 47 వల్ల 47 సంవత్సరం ఉన్నట్టుంది మాకు ఇప్పుడు సంతోషం. మాది ఆలేరు లోకాలు. నా పేరు నరేందరు. అయ్యా కేసరి గారు సారు నమస్కారం అండి. ఈరోజు పరిస్థితి ఏంటంటే, సరే ఒక నిరుపేదలకు కానీ ఒక కాయా కష్టం చేసే వాళ్ళకి కానీ ఒక జీవగంజి లాంటిది ఇది. కానీ కష్టం చేస్తూ ఉన్నారు. పొద్దుకితే యాష్ట మీద కాలుచేతులు నొప్పులు పోవడం అలాంటిది వారికి ఒక మనశ్శాంతి కోసం ఈ యొక్క దాహం అనేది వర్తిస్తుంది. ఇదొకటి మీరు మంచి పని చేసారు. కానీ ఒకటి ఏంటంటే, ఇలా పొద్దాక పని చేసినా కానీ ఫలితం లేకుండా పోతుంది. ఆ పొద్దాక ఏం చేసినా కానీ రెక్కలు కాలుచేతులు ఈ నొప్పులు పెట్టడం చేయడం వల్ల ఇది తాగడం జరుగుతుంది. కానీ ఒకటి ఏంటంటే, మీరు పెంచడం కూడా సబబు కాదు. ఈ ధర అనేది పోనీ పెంచడం అంటే మీకు ఆమదం లేకపోతే పెంచడం పెంచండి. ఇవి అందగాది కానీ 200 పెంచండి. ఆమదం లేకపోతే దీని మీద ఈ వైన్ సరిపోలేదు వైన్ షాపుల మీద. కానీ ఆమదం మస్తుగా ఉంది మీకు. కానీ పెంచడం కూడా సరైన పద్ధతి కాదు. ఇది కూడా కొంచెం ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే కూడా ఈ పేదవారికి అనేది ఈ కాయకష్టం చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. నమస్కారం. మరి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా అమ్ముతారు కదా, ఇంత అంటే నిన్న మొన్నటి వరకు అంత దాహం దాహం అన్నట్టుగా ఉన్నారు జనం కూడా. ఆ దాహం అనేది ఇవాళ మీరు తీరుస్తున్నారు. అంటే ఇంతకుముందు రోజు మీరు సాయంత్రం మంది ఇంతకుముందు కూడా నేను చేసేవాడినే రోజు నైన్. ఇప్పుడు లాస్ట్ చివరికి ఇంకొక కాసేపట్లో నీకు మందు చేతిలో పడబోతుంది. ఎట్లుంది ఆనందం? చాలా సంతోషంగా ఉంది. ఆనందం మంచిగా ఉంది. ఇంట్లో మొత్తంగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మీరు చూడొచ్చు. అక్కడ బ్రాండ్ షాప్ ఉంటే ఎంత దూరం లైన్ కట్టడం చూడొచ్చు. కనీసం ఖచ్చితంగా మాస్కులు లేకుంటే మంది ఇయ్యారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్క్ కట్టుకున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం దృశ్యంలో చూడొచ్చు. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ లేకుండా కూడా షాపులు బంద్ చేస్తున్నాం అంటున్న పరిస్థితిలో దూరం దూరంగా మాస్కులు కట్టి క్యూలో ఖచ్చితంగా ఆ మద్యం ప్రియులు నిలబడే పరిస్థితి. అదేవిధంగా మద్యం దొరుకుతుందన్న ఆనందం ఒకవైపు ఉంటే మరోవైపు మాత్రం ఖచ్చితంగా ఈ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మద్యం ప్రియులు మద్యం ధరలు పెంచొద్దు అని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కూడా ఇప్పుడు మనం లైవ్లో చూసాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఉన్న ఆలేరులో చాముండి వైన్స్ని ఇప్పుడే ఎక్సైజ్ అధికారులు తెలుస్తున్న పరిస్థితి. ఒకసారి మద్యం ప్రియులు కూడా భారీగా వచ్చిన పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఒకసారి అధికారులు తీస్తున్న పరిస్థితి ఒక్కసారి మనం విజువల్లో చూడొచ్చు. రైల్వే గేట్ దగ్గర చాముండి మైన్స్ మొత్తం మద్యం ప్రియులు బారులు తిరిగిన పరిస్థితి ఒకసారి మేము విజువల్లో చూడవచ్చు. అదే సివిల్ సిఐ గారు లేకపోతే ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఒకసారి మనం ఒక్కసారి విజువల్లో చూడవచ్చు. మనం అదే సార్, వాళ్ళు ఏది చేయమన్నారు?
पैसा दंगन पर्व मा बोलो चूपेट चूपेला चूपेला ना मुक्त ना रास्ता चुप मेरी पोलियो नूपड़ी अट्ठे చాముండి వైన్స్ ఒకసారి చూడొచ్చు వైన్స్ చూడొచ్చు అందరూ మధ్యం ప్రియులు మాత్రం ఆనందంతో తబ్బిపులు అవుతున్న పరిస్థితి ఒకసారి చూడొచ్చు మనం విజువల్స్ రుద్రుడు కూడా లైన్ లో నిలబడ్డ పరిస్థితి ఒకసారి కనిపిస్తుంది అంటే మొత్తంగా మధ్యం లేక ఈ 47 రోజులుగా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనకైతే తెలియదు కానీ రుద్రుడు కూడా ఉదయం పూట ఈ ఆ వయసులో దాదాపు 70-75 ఏళ్ళ వయసులో మధ్యం కోసం లైన్ కట్టిన పరిస్థితి నిజంగా ఒకసారి విచిత్రకరమైన పరిస్థితి ఒకసారి చూడొచ్చు మనం मेलियां माला బ్యాంక్ పైసలు తీసుకోలే మనది పైసలు లేవట అయ్యో ఇదైతే తీసుకున్నావు కదా నిమ్మంగా సాందో సాందోలా దొరికింది.